హాయ్ ఎవ్రీవన్, ద నెక్స్ట్ టాపిక్ ప్రెజెంటేషన్ లేయర్. ప్రీవియస్ సెషన్లో సెషన్ లేయర్ అనే టాపిక్ చూసాం, ద నెక్స్ట్ వన్ ప్రెజెంటేషన్ లేయర్. సో ఈ లేయర్ యొక్క ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిటెడ్. సో ప్రెజెంటేషన్ మీన్స్ మనం ఏ డేటా అయితే ట్రాన్స్మిట్ చేస్తున్నామో ఆ డేటా అనేది పర్ఫెక్ట్ సింటాక్స్లో ఉందా, దాని యొక్క సిమాంటిక్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా, అంటే దాని యొక్క పాయింట్స్, మనం ఏదైతే సింటాక్స్ ఫాలో అవుతున్నామో అలాంటి పాయింట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా, టూ సిస్టమ్స్ మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకునేది ప్రెజెంటేషన్ లేయర్. సో వన్ నెట్వర్క్ హ్యావింగ్ వన్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్, అనదర్ నెట్వర్క్ హ్యావింగ్ అనదర్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్. సో ఇలాంటి డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనం ప్రెజెంటేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ప్రెజెంటేషన్ లేయర్ యొక్క ద మెయిన్ థింగ్. అలానే ఇది ఇంకొకలా ఏం వర్క్ చేస్తుంది అంటే డేటా ట్రాన్స్లేటర్. సో ఆటోమేటిక్గా మనం ప్రెజెంటేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు మనం డేటాని ట్రాన్స్మిట్ చేసుకుంటాం, అండ్ ఎవ్రీ లేయర్ టు ఎవ్రీ లేయర్ కూడా మనకి డేటా ఏమవుతుంది, ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో అలానే ఈ లేయర్లో ఇలాంటి సింటాక్సెస్ అన్నీ మనం చెక్ చేయడం వల్ల దీనికి ఎనదర్ నేమ్గా ఏం కాల్ చేస్తున్నాము అంటే సింటాక్స్ లేయర్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. మీరు టూ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవడం అనేది బెటర్ థింగ్, బికాస్ ఏదైనా వైవా పాయింట్స్లో కానీ ఇంటర్వ్యూ పాయింట్స్ నెట్వర్కింగ్ మీద మీరు వెళ్ళినప్పుడు ఇలాంటి థింగ్స్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ దిస్ లేయర్ వర్క్స్ ఆన్ డేటా ఫ్రమ్ వన్ ప్రెజెంటేషన్ టు అదర్ ప్రెజెంటేషన్ ఫార్మాట్. ఇందాకే మనం చెప్పుకున్నాం, సపోజ్ మనం వన్ డివైస్ టు అనదర్ డివైస్ పంపించేటప్పుడు ఈ డివైస్లో ప్రెజెంటేషన్ అనేది ఒకలా ఉంటే వన్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్, అనదర్ లేయర్కి వెళ్ళేసరికి అనదర్ డివైస్కి వెళ్ళేసరికి దాని యొక్క ప్రెజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఫార్మాట్. సో ఇలాంటి కన్వర్షన్స్ చేస్తూ కూడా డేటా అనేది కన్వర్ట్ చేసి పంపించడం కూడా ప్రెజెంటేషన్ లేయర్ యొక్క వర్క్. ద మెయిన్ ఇక్కడ చూడండి, మీకు ఈజీ థింగ్, మీకు డయాగ్రామ్లోనే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ అప్లికేషన్ లేయర్ నుంచి మనం తీసుకున్న డేటా ఎన్కోడ్, ఎన్క్రిప్టెడ్, కంప్రెస్డ్. సో ఈ త్రీ వర్డ్స్ అనేవి ప్రెజెంటేషన్ లేయర్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్కోడెడ్ అంటే మనం ఏదైతే డేటాని కోడింగ్తో చేస్తున్నామో, ఎన్కోడ్ డీకోడ్ అంటే దాన్ని ఒక టైప్ ఆఫ్ కోడ్లో మనం ఏం చేస్తున్నామో ఎన్కోడ్ చేస్తున్నాం. అంటే సపోజ్ నేను ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నానో వెంటనే అది ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో అది ఎన్కోడ్ అయిపోతుంది, అంటే అది చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఎన్కోడ్. ఆ కాన్సెప్ట్ని మనం ఎన్క్రిప్టెడ్ అంటాం. బికాస్ ఆఫ్ ఎన్క్రిప్టెడ్ మనం మన ఏదైతే డేటా ఎంటర్ చేసామో దానికి ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు జీమెయిల్లో 6 క్యారెక్టర్స్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అది వెంటనే ఎంటర్ ప్రెస్ చేయగానే అది 8 క్యారెక్టర్స్ అయిపోతుంది, అంటే అది ఏమైంది, అది ఎన్కోడ్ అయింది, అదే ఎన్క్రిప్టెడ్ అయిందనమాట. అంటే దాన్ని సెక్యూరిటీ ఫామ్ చేయడం కోసం ఎవరూ కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోవడం కోసం వాటిని ఏం చేస్తున్నాం, మనం ఎన్క్రిప్షన్ చేస్తున్నాం. సో కంప్రెస్డ్ అనగానే మనం సిస్టంలో చేసేది కంప్రెషన్ మీన్స్ మనం దాని యొక్క సైజ్ని, దాని యొక్క ఇదిని కూడా తగ్గిస్తూ, నెంబర్ ఆఫ్ బిట్స్ని తగ్గిస్తూ వాటిని కంప్రెస్ చేస్తున్నాం. కంప్రెస్ డేటా చేసిన తర్వాతే మనం ఫామ్ చేసామనుకోండి, ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, అక్కడ ఆ ట్రాన్స్ఫరింగ్ బిట్స్ అనేవి మనకి తక్కువగా ఉంటుంది. సపోజ్ మీరు 150 సాంగ్స్ అనేది ఒక ఫోల్డర్లో సేవ్ చేశారు, ఇట్ ఆక్యుపైస్ 80 బైట్స్. సో మీరు ఏదైతే దాన్ని కంప్రెస్ చేశారో మేబీ ఇట్ ఆక్యుపైస్ 40 బైట్స్. సో కంప్రెస్ చేసినప్పుడు దాని యొక్క ఆక్యుపైయింగ్ సైజ్ అనేది ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. సో ఈ త్రీ వర్డ్స్ అనేవి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అలా మనం సెషన్ లేయర్కి పాస్ చేస్తున్నాం. సో ఈ త్రీ వర్క్స్ ఎవరు చేస్తున్నారు అంటే దట్ ఈస్ ద ప్రెజెంటేషన్ లేయర్. ఇంకా మీకు సింపుల్గా ఇంకొక పాయింట్ చెప్తాను, కంప్రెస్ చేసేవి జిప్ ఫైల్స్ ఉంటాయి, వేరే వేరే సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నా సిస్టంలో ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంప్రెస్ అయి ఉండొచ్చు, వేరే సిస్టంలో వేరే ప్రెజెంటేషన్ ఉండొచ్చు. మేబీ ప్రెజెంటేషన్కి మీరు అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫ్రమ్ సెషన్ లేయర్ టు అప్లికేషన్ లేయర్ సేమ్. ఇప్పుడు కంప్రెస్ అయిన డేటా డీకంప్రెస్ అవ్వాలి, ఎన్క్రిప్టెడ్ అయిన డేటా డీక్రిప్టెడ్ అవ్వాలి, ఎన్కోడెడ్ అయిన డేటా డీకోడెడ్. అంటే ఇప్పుడు సేమ్ నేను ఏదైతే 6 క్యారెక్టర్స్ ఎంటర్ చేసింది 8 క్యారెక్టర్స్ ఆర్ 10 క్యారెక్టర్స్ అయిందో, అగైన్ దాన్ని మళ్ళీ ఏం చేస్తాం, 8 క్యారెక్టర్స్ చేస్తాం. దట్ ఈస్ డిక్రిప్షన్, డీకోడెడ్. ఓకే, సో ఇది ప్రెజెంటేషన్ లేయర్ యొక్క వర్క్. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సింటాక్స్ లేయర్. నెక్స్ట్ వన్, ఫంక్షన్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఇన్ ప్రెజెంటేషన్ లేయర్ అంటే కంప్రెషన్, ఎన్క్రిప్షన్, ట్రాన్స్లేషన్. సో ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం కంప్రెషన్ గురించి, ఎన్క్రిప్షన్ గురించి. సో వాట్ ఈజ్ ట్రాన్స్లేషన్? ఓకే, సో ఫస్ట్ వన్ కంప్రెషన్ వచ్చేసరికి యూఆర్ రిడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ బిట్స్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ డేటా. ఓకే, బిట్స్ టు బి ట్రాన్స్మిటెడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ కంప్రెషన్. మీరు ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే ఓన్గా మీరు కంటెంట్ని ఇదే కంటెంట్ వచ్చేటట్టు యాడ్ చేసుకోవచ్చు. సో వాట్ ఈజ్ ఎన్క్రిప్షన్? ఎన్క్రిప్షన్ అంటే మనం
ఇట్ మెయింటైన్స్ ప్రైవసీ. సో మనం ఏదైతే ప్రైవసీ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం మన డేటాకి, ఐఎమ్ కన్వర్టింగ్ transmitted information into other form, so that is called information. So it maintains security or privacy. Okay, next one, translation. Translation means manaki two systems madhyalo information edaithe exchange avutundo aa information exchange ayye process e manaki transfer. సో అలాంటి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం వాటిని ఏ ఫామ్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాం, మేబీ స్ట్రింగ్స్, మేబీ నెంబర్స్, మేబీ ఆల్ఫాబెట్స్, ఎనీథింగ్. సో దట్ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్కోడింగ్ మెథడ్స్ యూస్ చేస్తూ ప్రెజెంటేషన్ లేయర్లో మనం ఏదైతే డేటాని కోడింగ్ మెథడ్లో ఎన్కోడింగ్ మెథడ్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నామో దట్ ఈస్ ద ట్రాన్స్లేషన్. ఎక్స్చేంజ్ ద numericals with encoding methods. Okay, simple ga deeni meer inga analyze cheskon raaskochu with encoding methods. So this is the presentation layer diagram. Chaala chaala important diagram, must and should ga veyali. Thank you.